గత ఏడేళ్ల నుంచి అనేక కార్యక్రమాలు చేస్తా ఉంది ప్రభుత్వం రైతు రుణమాఫీ కావచ్చు రైతు బీమా కావచ్చు రైతు బంధు కావచ్చు దాదాపు లక్ష కోట్ల రూపాయలు రైతాంగం కోసం ఖర్చు పెట్టాం ఇంకా పెట్టబోతూ ఉన్నాం ఏనాడు దళితులు వ్యతిరేకించలే 11000 కోట్లు పెట్టి యాదవ సోదరులకు మా తలసాని శ్రీనివాస యాదవ్ మంత్రి గారి అధ్వర్యంలో ఇలా గొర్రెల స్కీమ్ అమలు చేస్తా ఉన్నాం ఏ రోజు కూడా దళితులు వ్యతిరేకించలే సార్ మాకేమన్నా చేయండి అని అడిగిన తప్ప ఎప్పుడు కూడా వ్యతిరేకం చేయలే అట్లనే మిగతా సమాజానికి తెలంగాణ ప్రజలకు నేను చేతులెత్తి దండం పెట్టి అప్పీల్ చేస్తా ఉన్నా మన గుండెలు కూడా అవిసిపోతున్నాయి ఊరు పక్కనే ఉండే దళిత బాడలో బాధపడతా ఉంటే వాళ్ళు మురుగుతా ఉంటే వెదరికంతో మగ్గిపోతా ఉంటే మన గుండెలు కూడా ద్రవించిపోతా ఉన్నాయి చిన్నది కూడా మనకు పైన పడతలేదు వాళ్ళు ఎట్లున్నా మనకు కూడా తృప్తి లేదు ఎప్పటిదాకా అయితే మన దళితులు కూడా బాగుపడరో అప్పటిదాకా మన సమాజం బాగలేనట్టే లెక్క మనం పైకి రానట్టే లెక్క శరీరంలో ఒక చెయ్యికి పుండైతే అది పండుకొనియేది నిద్రపోనియేది ఆ జబ్బు న్యాయం చేసేదాకా శరీరం సహకరించదు అట్లనే సమాజంలో ఒక పెద్ద భాగం దరిద్రంతోని వివక్షతోని మూలుక్కుంటా పేదరికంలో మగ్గుకుంటా కునారిల్తం అనేది ఏ సమాజానికి కూడా మంచిది కాదు ధర్మం కూడా కాదు అందుకే మనందరం పట్టుబట్టి జట్టుగట్టి యావత్తు తెలంగాణ జాతి మన దళిత జాతిని బాగు చేసుకుందాం మన దళిత జాతిలో ఉన్నటువంటి రత్నాలను వెలికి తీద్దాం దళిత జాతిలో ఉన్న శక్తిని బయటికి తీద్దాం ఆ శక్తితోని మన రాష్ట్ర ఎకానమీ కూడా పెరుగుతుంది అవకాశాలు వస్తే మన దళితులు పెట్టుబడిదారులు అయితే వాళ్ళు చేసే సృజనల నుంచి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రగతి కూడా ఈ రాష్ట్రానికి దోహదపడుతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీకు హుజూరాబాద్లో చెప్పుకోవడం కాదు నా మిత్రుడు అన్నట్టు నువ్వు ఉన్న కాడ ఉండవు కేసీఆర్ అన్నట్టు మళ్ళీ నేను ఇప్పుడు ఈ దుకాణం పెట్టి ఇలాటికి అయిపోదు ఈ సభ ఉపన్యాసం చెప్తే పోదు చీఫ్ సెక్రటరీ గారికి అదే చెప్పిన గోరేటి వెంకన్న గారిని నిద్రం కలిసి చెప్పినాం పోయిన తర్వాత మొత్తం దళిత ఉద్యోగుల సభలు పెడతాం దళిత రచయితల సభలు పెడతాం దళిత మేధావులందరినీ హైదరాబాద్ రప్పించి మాట్లాడతాం ఏ విధంగా దీన్ని విజయవంతం చేయానో ఏ విధంగా తీసుకుపోవానో వాళ్ళ భుజస్కంధాల మీద ఎంత బాధ్యత ఉందో ఆ బాధ్యత అంతా కూడా వాళ్ళకి అప్పగిస్తాం ఆ రకంగా గొప్పగా తీసుకొని పోతాం